ఆటో వేసుకొని సుడిగాలు పర్యటన చివరికి గాలి గాలి వీడికి వచ్చానండి. ఎందుకు వచ్చానో తెలుసా మీకు? ఓ మంచి స్పెషల్ ఐటెం మీకు చూపించడానికి. ఏంటనుకుంటున్నారు ఆ స్పెషల్ ఐటెం? ఇడ్లీ పరోటా. ఇంకా స్పెషల్ ఏమన్నానుకుంటున్నారా? జనరల్గా ఇడ్లీని సాంబార్లోని తర్వాత పల్లి చట్నీలోని డిఫరెంట్ డిఫరెంట్ చట్నీస్లో నంచుకోవడం చూశారు. కానీ ఇక్కడ బోటి ఏంటి నెక్కురు ఇంకా తలకాయ కూర బాబా చెప్తూ ఉంటే నాకే నోరూరు పోతుందండి. ఐటమ్స్ తినటం లేదు ఇంకా ఎందుకండి ఆలస్యం? ఒక కుమ్ కుమ్మేద్దామా? రండి. ఎక్కడున్నానో తెలుసండి? తిరుమల మీట్ ఫుడ్ లో ఉన్నానండి. బా ఆ పేరు చూసారా? మీట్ ఫుడ్. మీట్ అంటే మాంసం. ఇక్కడ మాంసంతో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ కర్రీస్ ఉన్నాయి. ఇక్కడ ఇడ్లీ పరోటా వీటితో నంజుకొని తింటారంటండి. మరి ఇప్పటిదాకా మనం పల్లి సాంబారు వీటితో తిని తిని బోర్ కొట్టేసింది కదా. జస్ట్ ఫర్ చేంజ్ ఇక్కడికి వచ్చి హ్యాపీగా ఈ ఐటమ్స్ టేస్ట్ చేస్తామంటే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది. అవునండి, అద్భుతంగా ఉంటుందా? ఉంటుందండి. సార్ మీ పేరు? నాగజీ తిరుమలరావు అండి. తిరుమలరావు గారు ఇక్కడ అడిగి ఉన్నారండి మనం చూపించడానికి. మీ హోటల్ స్పెషల్ ఏంటి? బాగా తలకాయ కూర బోటి మటన్. ఫస్ట్ పాయ అనేది పొటేలు కాళ్ళు. పొటేలు కాళ్ళు పాయ అనేది పొటేలు కాళ్ళు కాళ్ళు. ఓకే ఓకే. దాన్ని పులుసుమారు చేసి రాత్రి ఉడకబెట్టి రాత్రి ఉడకబెట్టి ఉదయం తాలింపు చేస్తాం. ఉదయం తాలింపు చేస్తాం. కొద్దిగా కొబ్బరి, కొద్దిగా అల్లం తలగడ్డ, కొద్దిగా కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసి మసాలా వేసి అది పాయ తయారవుతుంది. తలకాయ కూర. తలకాయ కూర ఏంటండి? పొటల్ తలకాయ అండి. పొటల్ తలకాయ ఎలా చేస్తారు? నాలుగు ఉదయం మరి అది కూడా చేస్తాం. అంటే ఇది అప్పటికప్పుడు ఉడకబెట్టి కుక్కర్లు ఉడకబెట్టి ఉడికిందో లేదో అనేసి నాలుగు విజిల్లు పెట్టి దాన్ని చెక్ చేసి మళ్ళీ ఉడికిందంటే మళ్ళీ తాలింపు చేస్తాం. ఇదే విధంగా అది కూడా పుట్టిన ఉడకబెడతారా? తలకాయ అండి. పొట్టాలు తలకాయ తలకాయ అండి. బయట తీసుకొస్తాం. కషాయం ఎలా తీసుకోవచ్చు వాళ్ళు పెట్టిస్తారు. అది ఉడకబెట్టి తాలింపు ఇదే విధంగా దాని కూడా తయారవుతుంది. పాయ 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 చెప్పారు కదా, పాయ తింటాం వల్ల ఏంటి మనకి? అవి ఒక్కొక్కరు నడుము నొప్పి మోకాల నొప్పులు అవి సంబంధించిన కొద్ది పాయ ఇష్టం తింటారు. తింటారు. తలకాయ కూర అంటే అది కొన్ని టేస్ట్ తింటారు. మటన్ ఎందుకు తింటారు? మటన్ ఎందుకు తింటారు? సేమ్ అదే మరి తింటారు. మటన్ ఎందుకు తింటారు? మటన్ ఎందుకు తింటారంటే జనాలు ఆడవాల్సింది. ఎందుకు తింటారంటే చాలా చేస్తారు. ఎంత కదా బాగా తింటారు. ఒంటికి మంచిగా తింటారు. మీరు రుచిగా తింటారు. చాలా విధాలుగా ఉంటది. తర్వాత బోటి. బోటి ఇదేంటండి? బోటి బోటి అంటే పొట్టేలకి పొట్టబేగులు అట్టు ఉంటాయి. మనిషికి మనకి పొట్టబేగులు అట్టు ఉంటాయి. అదే విధంగా దాని కూడా ఉంటది. దాన్ని బోటి అంటారు. సో ఇదంతా కూడా మటనే? మటనే. అంటే ఒక పొట్టేళ్ళలో వస్తాయి ఐటమ్స్. అంటే పొట్టేళ్ళలో ఒక చికెన్ మాత్రం కోడిలోంచి వస్తుంది. అవునవును. ఐటమ్స్ ఉన్నాయండి. పొట్టేలు ఉంది కదా, పొట్టేలులోని ఒక్కొక్క పార్ట్ ని తీసుకొని ఒక్కొక్క స్పెషలైజేషన్ ఐటమ్స్ చేశారు. ఇక్కడ పాయ అని, తలకాయ కూర అని, బోటి అని. బోటి బోటి వచ్చేసి పేగులతో చేస్తారు. పేగులు. నెక్స్ట్ అండి. నెక్స్ట్ మటన్. మటన్ మటన్ ఏంటి? మటన్ పులుసా లేదా డ్రైయా? ఫ్రై చేసుకోవచ్చు, గ్రేవీ చేసుకోవచ్చు, జ్యూస్ చేసుకోవచ్చు. అంటే మూడు రకాలు చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. గ్రేవీ, రోస్ట్, జ్యూస్. జ్యూస్ మూడు రకాలు చేయొచ్చు మటన్ ని. ఓకే. ఈ రోడ్ లోకి ఎంటర్ అయ్యా గాలివారి వీధి ఎందుకు వచ్చింది ఆ పేరు? గాలివీధి అంటే ఇంతకు ముందు మసీదు ఉంది. చిలకాల పిల్లకాయలకి పెద్దోళ్ళకు విజనా గానీ గాట్లు పెట్టినా ఏం చెప్పినా మసీదులో ఊపించుకుంటే మనకు కొద్దిగా నయం అవుతారు. పిల్లకాయలకి చిన్న బిడ్డలకి దాని నుంచి గాలి ఊపుతారు. ఊపుతారు మసీదులో అగరత్తు. దానికని గాలివీధి అని పేరు వచ్చింది.
గాలివీధి వెనక అసలు ఎంత చరిత్ర ఉందో చూసారండి, ఇంత వయలెన్స్ చరిత్ర ఉంటుందని నేను అనుకోలేదు. గాలి అంటే మామూలు చక్కగా గాలి వస్తుంది కదా, ఆ గాలి ఇది మసీద్ ఉంది కాబట్టి చిన్నపిల్ల గాలికి మంచిది. మంత్రి సౌర చేస్తారు, ఏదైనా గాలి చెప్పినా నమాజ్ చేసి ఓపుతారు. మూడు సార్లు ఓదారంటే పక్క పక్కన చరిత్ర నుంచి ఉండదు. అట్టే కంటి కొంచెం గాలి వీధి గాలి వీధి గాలి పేరు వచ్చింది. ఇంకా చికెన్ అంటే ఇంకా ఏం కూడా ఉంటుంది? చికెన్ అంటే మామూలు నాలుగు చికెన్ లో కూడా మూడు రకాలు చేసుకోవచ్చు. ఫ్రై చేసుకోవచ్చు, గ్రేవీ చేసుకోవచ్చు, గ్రేవీ గ్రేవీ చేసుకోవచ్చు. నాలుగు జ్యూస్ మార్క్ చెప్పుకోవచ్చు. అది మూడు ఎక్కువ డిమాండ్ పాయ తలకాయ కూర మటన్. పాయా తలకాయ కూర మటన్ అండ్ పాయా తలకాయ కూర మటన్ తినాలంటే కనుక కంపల్సరీగా మనం తిరుమల మీట్ ఫుడ్ కి రావాలి. తిరుమల మీట్ ఫుడ్ ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తాం? మేము తలకు 7:30 ఓపెన్ చేస్తాం. 7:30 ఓకే. ఈ బోటి తర్వాత తలకాయ కూర, ఇది వచ్చేసి బోటి మటన్ మటన్ కైమా కూడా ఉంది దీంట్లో. మళ్ళీ మటన్ లాగా కైమా కూడా వస్తుంది. కైమా కూడా వస్తుంది. కైమా ఈరోజు రెడీ చేయలేదు, అయిపోయింది మొత్తం. చూసారండి ఎంత డిమాండ్ ఉందో. కైమా అప్పుడే అయిపోయింది. మార్నింగ్ చేసి మార్నింగ్ ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారు? 7:30 ఓపెన్ చేస్తాం. 7:30 ఎన్ని గంటలకు క్లోజ్ చేస్తారు? 12 అయిపోతుంది. 12 గంటలకు 12 o'clock అయిపోతుంది. ఇప్పుడు టైం చూసారు కదా, ఏం లేదు చూడండి సరుకు. అదే విపరీతంగా ఉంటుంది జనాభా కూడా. భయంకరాలు బాగుంటాయి. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? 25 సంవత్సరాలు చేస్తున్నాము. మా ఫాదర్ దాని ముందు నుంచే చేస్తున్నాడు. 25 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అంతకు ముందు నుంచి ఇక్కడ బిజినెస్ మా ఫాదర్. ఓకే. పాయా తర్వాత ఈ తలకాయ కూర ఇలాగ నాన్ వెజ్ ఐటమ్స్ పెట్టాలని ఎందుకు అనుకున్నారు? మాది మా ఫాదర్ చెప్పిండు. మా ఫాదర్ నుంచి పెట్టున్నాడు. మీ ఫాదర్ దగ్గర నుంచి వచ్చినాయి? అది నాకు వచ్చినది. మీ ఫాదర్ దగ్గర నుంచి మీకు వచ్చింది. అలాగే ఇప్పుడు ఈ ఐటమ్స్ కూడా అప్పటి నుంచి ఇప్పుడు దాకా టేస్ట్ అదే టేస్ వస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందు మా నాన్న ఉన్నప్పుడు ఆ అన్న తయారు చేసేది. ఇప్పుడు మా అమ్మ మా భార్యకు ట్రైనింగ్ ఇచ్చి మా భార్య చేస్తుంది. ఇప్పుడు మొత్తం ఫ్యామిలీ మొత్తం ట్రైనింగ్ చేస్తుంది. ఓకే అండి. ఓకే ఓకే.